ఇన్ని దుప్పట్లు ఉతికేసే కల్లా నాకైతే ప్రాణం పోయింది. ఇంటికి రాగానే ఇన్ని పనులు ఉన్నాయంటే మామూలు తలకాయ నొప్పి కాదు, మొత్తం దుప్పట్లు మాయే, ఆ పక్క ఈ పక్క మొత్తం కూడా. దండం అయితే ఖాళీగా ఉంది, బట్టలు ఉతికేసేయాలి. గిన్నెలు అయితే కడిగేస్తున్నాను, గిన్నెలు అయితే కడిగేసాను. ఇంకా విష్ణు అయితే దర్జాకు కూర్చున్నాడు మా లడ్డుగాడు. విష్ణుకి ఏం బాధ లేదు. వెల్కమ్ టు మా ఛానల్. అందరు బాగున్నారా? అందరు బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే ఇంటికి వచ్చేసాం, ఎందుకంటే అక్కడ అయితే బేరాలు లేవు. ఏంది వస్తున్నా, అక్కడైతే బేరాలు లేకుండా మాకైతే బోర్ కొట్టి దెబ్బకైతే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాం. అయితే ఎందుకంటే ఉంటే మళ్ళీ ఛార్జీలకు కూడా ఉండవేమో అంత భయం అనేసింది. ఎందుకంటే అక్కడ మూడు రోజులు తిరిగినా కానీ కనీసం బోని కూడా కాలేదు. ఇంకా మా టైం బాగాలేదు, పోయిన టైం బాగాలేదు అని ఇంటికి అయితే వచ్చేసాం మేమైతే. ఎందుకంటే ఇంకా వచ్చినా కానీ చేసేది ఏమీ లేదుగా, పిల్లలకి చూసినట్టు ఉంటుంది. మళ్ళీ శివరాత్రి పోయి నాకైతే వెళ్దాంలే అనుకున్నా. వచ్చినాక చూస్తే పనులు అయితే ఒక్క రోజులో ఇన్ని పనులు చేయాలా అని నాకైతే అనిపించింది. ఇంకా దెబ్బకి తెస్తానేమో అనుకున్నా. దుప్పట్లు బట్టలు, దుప్పట్లు అయితే దాదాపు 8 దుప్పట్లు అయితే ఉతికేసాను. 8 దుప్పట్లు ఉతికేసి బట్టలు చూస్తే మా చేయిగాడైతే దాదాపు 5 జతలు ఇప్పి ఉంచాడు. స్కూల్ డ్రెస్సులు 3, మళ్ళీ మామూలు డ్రెస్సులు 2 అయితే ఏంది విడిసి తిను అవి మొత్తం అయితే అక్కడ పెట్టేశాడు. ఇంకా నేను నిన్న వచ్చేటప్పుడు అయితే మేము అక్కడ నుంచి బట్టలు తెచ్చాను కదా, అవి కూడా ఉతికేసాను ఒకసారి. ఎందుకంటే బ్యాగులో ఉంది, నాకైతే ఉతకాలని చిన్న అందుకని అవి కూడా ఉతికేసి మొత్తం కూడా మేము తెచ్చిన దుప్పట్లు మొత్తం కూడా ఉతికేసాను. ఉతికేసి ఉన్న అంట్లో మొత్తం కూడా తోమేసాను శుభ్రంగా. అయితే ఉన్న అంట్లు మొత్తం కూడా తోమేశాను. బట్టలు అయితే చూసారా ఎన్ని ఉన్నాయో, ఆ బట్టలు మొత్తం నాయే. ఇంకా కొన్ని బండి మీద కూడా వేసాను, కొన్ని బండి మీద వేసాను. బట్టలు మొత్తం కూడా ఉతికేసాకల్లా గుండెలో నొప్పి అయితే మామూలుగా రాలేదు. ఉతికి మళ్ళీ జాడిచ్చి మళ్ళీ ఆరేయాలంటే ఏంది అన్ని బట్టల మామూలు ఒకదాని మీద ఒకటి వేసాను. ఎందుకంటే పక్కన ఎండకి ఆతైలు అయ్యాని వేసాను నేనైతే. కనిపిస్తున్నాయా చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇంకా ఒక బకెట్ ఉన్నాయి, ఇప్పుడైతే ఇప్పుడున్నాయి కొన్ని. ఎందుకంటే ఇప్పుడే స్నానం చేసిన బట్టలు అయితే ఉన్నాయి, ఇంకా తర్వాత ఉతుక్కోవచ్చులే అని నేనైతే ఆ గిన్నెలు కడిగేసి ఇల్లంతా తుడుచుకొని వచ్చి శుభ్రంగా మొత్తం కూడా సర్దేసాను రాత్రి వచ్చి. ఇంకా ఎమ్మటే అన్నం మజేయిగాడి క్యారేజీ పంపించాల. క్యారేజీ పంపించకుండా అయితే ఇవాళ అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడే. ఇంకా దేవుడి గుడి గడికెళ్ళి ఇంకా శుభ్రంగా స్నానం చేసి ఇంకా దీపం అయితే దీపారాధన అయితే చేశాను. ఎందుకంటే ఈరోజు శనివారం, ఒక మంచిదైంది మాకైతే ఊళ్ళల్లో ఊళ్ళ మీదకి వెళ్ళినా కానీ శనివారం కల్లా ఇంటికి వచ్చేస్తున్నాం. ఎందుకంటే శనివారం ఖచ్చితంగా దీపారాధన చేయాలి, అందుకోసం అయితే శనివారం ఖచ్చితంగా వస్తున్నాం మేము. అయితే అమ్మ ఏంద్రా గోళ గోళ స్వామి. ఇంకా అన్నం ఉడికినాకైతే పప్పు చేసి పప్పు అయితే చేసుకుంటున్నాం. ఇవాళ నీస్ అనేది తినం, గుడ్లు ఉన్నాయి కాకపోతే తినం. ఈ బట్టలు మొత్తం కూడా మర్తేసి పప్పు కావాలా, ఫ్రిడ్జ్లో ఉన్నాయి తెచ్చుకో. చూసారు కదా ఇన్ని పనులు చేయాలంటే మామూలుగా లేదు నాకైతే. ఉండ నొప్పులు వస్తున్నాయి, ఇంక సాయంత్రానికి ఎలా ఉంటుందో తెలీదు. ఇంకో బకెట్ ఉన్నాయి, అవి కూడా వంట అయినాక మొత్తం వంట అయినాక గిన్నెలు కూడా కడిగేసుకొని శుభ్రంగా నేనైతే ఆ బట్టలు కూడా ఉతికేయాలనుకుంటున్నా. ఎందుకంటే దండం ఖాళీ లేదు, లేకపోతే ఉతికేసేదాన్ని. దండం ఖాళీ లేక దండం మొత్తం కూడా నిండిపోయింది. గొంతులో కూడా వేసాను ఆ బట్టలు అయితే. ఆ బట్టలు కూడా ఆరితే మధ్యాహ్నం కల్లా ఉతుక్కోవచ్చులని నానేసాను. విష్ణువు చెబితే ఇన్ని పనులు అవసరం, ఒక్కరోజు రేపు చేసుకోవచ్చు కదా అన్నాడు. రేపు చేసుకున్నా అయ్యాడు చేసుకున్నా నేనే కదా చేసుకునేది, ఇంకా నాకు తప్పదు కదా అన్న. అంటే కాదు నేను నీళ్లు కొడతాలే అని పాపం నాకు బకెట్లో అయితే నీళ్లు కొట్టాడు విష్ణు అయితే. ఇంకా నేనే ఇంకా వేరే పనులు ఉన్నాయి కదా విష్ణు నీకు, సెంటర్కి వెళ్ళే పని, నువ్వు వెళ్ళి రాలే నేను చేసుకుంటా చిన్నగా అన్న. ఇంక వెళ్ళాడు. వెళ్ళినాక ఇంకా గబో ఇల్లు తుడిసి దేవుడికి చేసుకుని అన్నం పొయ్యి మీద పెట్టేసి 4 గిన్నెలు అయితే కడిగేశాను నేనైతే.
ఈ నా పుట్టినా కూడా ఇక్కడైతే వీడికి 3 సార్లు నీళ్లు పోసా. 3 సార్లు పోసినా కానీ అట్టాగే మట్టిలో వెళ్ళి దొల్లి ఇంకా మట్టి మట్టి చేసుకుంటున్నాడు. ఇంకేం చేయాలి ఇప్పుడు? ఉయ్యాల్లో వేస్తే హ్యాపీగా ప్రశాంతంగా మండుకుంటాడు. ఇంకా వీడు నేను నీళ్లు పోసుకున్నాక ఇంక వాడు నీళ్లు పోసి వాడికి పండ పెట్టి మళ్ళీ పప్పు వండి ఈ గొంతంతా కూడా ఊడవాలి. ఇది ఒక్కటి మాత్రం మిగిలిపోయింది నాకు. ఈ బట్టలు కూడా ఆరితే తీసి పక్కన పెట్టేయాలి. మరతేసి ఈ మొత్తం ఊడిసేసి కడిగేస్తే ప్రశాంతంగా ఉండదు. ఇంకేం పని ఉండదు నాకైతే. ఏంది తిను. మా ఆడబిడ్డ ఏం చేస్తుంది? పని అంతా అయిపోయిందా? తిన్నా తింటున్నావుగా. ఏం కర్రీ? దండకాయ కర్రీ. మా ఆడబిడ్డ అయితే వంట కూడా చేసేసుకుంది శుభ్రంగా. నేనైతే ఇంకా వండలేదు. అన్నం కూర వండలా, అది ఒక్కటి మిగిలిపోయింది నాకైతే. ఎందుకని? ఏంది మళ్ళీ కదిలిస్తున్నారా? నువ్వు హ్యాపీగా టీవీ చూసుకో, ఇంకా పని ఎంత అయిపోయిందిగా. రా లడ్డు మేలుదాం. మా చిన్నకైతే మా అత్తగాడ వదిలిపెట్టించాం కదా, అందుకోసం అయితే 5వ తారీఖు వెళ్ళి వాడి పిలుచుకుని అయితే వస్తున్నాం మేము. ఇంటికి తెచ్చి శివరాత్రి చూపించినాక, శివరాత్రి అయిపోయినాక అయితే కను అయిపోయినాక మళ్ళీ వాడికి అక్కడికే తీసుకుని వెళ్ళి వదిలిపెడతాం. మా జయగాడికి ఇక్కడ వదిలిపెట్టి ఇంకా మేము అయితే బేరాలకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికాడ ఉంటుంటే నాకైతే మామూలుగా బోరు కొడతల్లా. విష్ణుకు ఒక్కడికి పంపిద్దాం అనుకుంటున్నా. విష్ణు ఉండి ఇంటికాడ ఉండి సిరి ఎండకి ఎందుకు తిరిగేది అన్న. వద్దు నేను ఉంటా, నేను వస్తాను అని ఇంకా ఏడుపు. మొన్న అయితే 2 రోజులు ఏడుస్తానే ఉన్నా, నాకు తీసుకుని వెళ్ళు నాకు తీసుకుని వెళ్ళమని. ఇంకా నా పోడు పడలేకైతే విష్ణు అయితే తీసుకుని వెళ్ళాడు. చూశారు కదా మీరు కూడా, చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. విజయవాడలో అయితే సిరి ఇక్కడ కూడా అదే పనులు కదా. పొద్దాగల పనులు చేసేసేసి ఇంకెందుకు సిరి? ఆ పనులు ఏందో చేసుకొని నీడ పట్టున ఉండి పండుకోవచ్చు కదా కాసేపు ఇంటికాడన్నాడు. ఎంత పనేం చేస్తా, నీ ఎమ్మటే ఉంటా, నీతోనే ఉంటానన్న. షబ్బో నువ్వు ఎంత చెప్పినా ఇనవా మాట అన్నాడు. ఎందుకు విష్ణు నాకు వదిలించుకోవాలనుకుంటున్నావు అంటే, కాదు సిరి ఎండకి మళ్ళీ నీకు తిప్పుతా ఉంటే నాకు ఎట్టాగా ఉంది అన్నాడు. ఏం కాదు విష్ణు, శుభ్రంగా తిరుక్కుందాం. ఏమైనా సోఫా తగిలితే నాకు కూడా నేర్పి, నేను కూడా చేస్తాను సోఫా అన్న. విజయవాడ కాదు, తిరుపతి వెళ్దాం అనుకుంటున్నా. ఎప్పుడు వెళ్ళే తిరుపతి వెళ్ళి అక్కడే తిరుక్కొని ఒక వారం అయితే తిరుక్కొని వద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలతో నాకైతే ఏం బాధ లేదు, ఎందుకంటే జయగాడు ఇంటికాడు ఉంటున్నాడు. ఇంకా జయ చిన్న అయితే మా అత్తగాడు ఉంటున్నాడు. మా అత్తగాడు ఉంటే మా కాడు ఉన్నట్టే, ఎందుకంటే అంత బాగా చూసుకుంటుంది మా అత్త అయితే. అందుకోసం అక్కడే వదిలిపెడుతున్నాను. అబ్బా